Good morning all of you this is C. H S Satish lecturer in computer science sri venkateswara college of arts and science amalapuram affiliated to adikavinaanna university rajamahendravaram today i will discuss about second year third semester object oriented programming

ఫస్ట్ హౌ టు ఇంప్లిమెంట్ ద జావా ప్రోగ్రామ్ జావా ప్రోగ్రామ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఫస్ట్ ఇంప్లిమెంటింగ్ ఆఫ్ ఏ జావా ప్రోగ్రామ్ ఇన్వాల్వ్స్ సిరీస్ ఆఫ్ స్టెప్స్ అంటే త్రీ స్టెప్స్లో మనకి ఇంప్లిమెంట్ చేస్తాము ఫస్ట్ క్రియేటింగ్ ద ప్రోగ్రామ్ కంపైలింగ్ ద ప్రోగ్రామ్ అండ్ రన్నింగ్ ద ప్రోగ్రామ్ ఫస్ట్ హౌ టు క్రియేట్ ద ప్రోగ్రామ్ ఫస్ట్ క్రియేటింగ్ ద ప్రోగ్రామ్

టెస్ట్ అనే ప్రోగ్రామ్ తీసుకుంటే కనుక క్లాసు టెస్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మె మెయిన్ మెథడ్ మెయిన్ మెథడ్ తీసుకున్నాము స్ట్రింగ్ ఆర్క్స్ అని నెక్స్ట్ దీంట్లో త్రీ స్టేట్మెంట్స్ తీసుకున్నాము సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అయ్యాలి అంటే ప్రిన్ ప్రింట్ చేస్తుంది అనమాట మనకి సిలో ప్రింట్ ఎఫ్ ఎలాగో సేమ్ అలాగే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అయ్యి దీంట్లో జావాలో ఓకే అందులో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అయ్యాలని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వెళ్ళాలని జావా ప్రోగ్రామింగ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అయ్యాలని స్లాష్ ఎన్ అంటే నెక్స్ట్ లైన్ అనమాట ఓకే ఇలా ఒక చిన్న స టెస్ట్ ప్రోగ్రామ్ తీసుకున్నాం ఈ ప్రోగ్రామ్ని ఎప్పుడైతే మనం జావాలో టెక్స్ట్ ఎడిటర్లో రాసామో ఆ ఎడిటర్ని సేవ్ చేసేటప్పుడు మనం డాట్ టెస్ట్ డాట్ జావాతోటి సేవ్ చేస్తాం అనమాట అంటే ఇప్పుడు మనం టెస్ట్ అనే క్లాస్ తీసుకున్నాం కాబట్టి టెస్ట్ వీ మస్ట్ సేవ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ ఏ ఫైల్ కాల్ టెస్ట్ డాట్ జావా టెస్ట్ డాట్ జావా అని తీసుకున్నాం ఎన్షూర్ దట్ ద ఫైల్ నేమ్ కంటైన్స్ ద క్లాస్ నేమ్ ప్రాపర్లీ మనం ఎప్పుడూ కూడా ఫైల్ నేము మ్యాక్సిమం క్లాస్ నేమే ఇస్తాము దిస్ ఫైల్ ఈజ్ కాల్డ్ అ సోర్స్ ఫైల్ దీన్నే సోర్స్ ఫైల్ అంటాం ఓకే ఇది క్రియేటింగ్ ద ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ని ఎలా క్రియేట్ చేయాలి ఫస్ట్ మనం ఏదైతే ప్రోగ్రామ్ ఏ ఏ ప్రోగ్రామ్ అయితే మనం రాయాలనుకుంటున్నామో ఆ ప్రోగ్రామ్ని ఒక టెస్ట్ ఎడిటర్ తీసుకుని టెస్ట్ ఎడిటర్ అంటే నోట్ ప్యాడ్ కానివ్వండి అదే డిఫాల్ట్గా మనకి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో అయితే ఎక్లిప్స్ అనేది మామూలుగా ఇస్తాడు జావాకి ఆ ఎక్లిప్స్లో కానివ్వండి రాసి దాంట్లో మనం మొత్తం ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ అయితే ఆ ప్రోగ్రామ్ రాసి డాట్ జావాతో సేవ్ చేయాలి ఇక్కడికి మనం ప్రోగ్రామ్ని సేవ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే కంపైలింగ్ ద ప్రోగ్రామ్ హౌ టు కంపైల్ ద ప్రోగ్రామ్ టు కంపైల్ ద ప్రోగ్రామ్ వీ మస్ట్ రన్ ద జావా కంపైలర్ జావా కంపైలర్ జావా సి విత్ ద నేమ్ ఆఫ్ ద సోర్స్ ఫైల్ ఆన్ ద కమాండ్ లైన్స్ సచ్ యాజ్ జావాసీ టెస్ట్ డాట్ జావా అంటే ఇక్కడ మనం జావా కంపైలర్ని ఎలా యూజ్ చేస్తామంటే జావా కంపైలర్ అనేది ఒక మనం డాస్ కమాండ్స్లోకి వెళ్ళి డాస్ కమాండ్ అంటే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి అందులో మన మనం ఎక్కడైతే సేవ్ చేసామో అంటే ఫైల్ని డాట్ జావా ఫైల్ని ఎక్కడైతే సేవ్ చేసామో ఆ ఫైలు ఉన్న ఫోల్డర్కి వెళ్ళి ఫాల్డర్కి వెళ్ళి అక్కడ మనం జావాసి జావాసి ఏ ఫైల్ అయితే ఆ ఫైల్ మన టెస్ట్ డాట్ జావా అని దా ప్రోగ్రామ్ రాసాం కదా ఆ టెస్ట్ డాట్ జావా అలా జావాసి టెస్ట్ డాట్ జావా అని చెప్పి ఎంటర్ చేస్తే మనకి ప్రోగ్రాము కంపైల్ అవుతుంది అంటే టు కంపైల్ ద ప్రోగ్రామ్ వీ మస్ట్ రన్ ద జావా కంపైలర్ జావా కంపైలర్ రన్ చేస్తుంది నెక్స్ట్ జావాసీ జావాసి అని చెప్పేసి మనం మనం ఎంటర్ చేస్తాము విత్ ద నేమ్ ఆఫ్ ద సోర్స్ ఫైల్ ఆన్ ద కమాండ్ లైన్ సచ్ఎస్ జావాసి టెస్ట్ డాట్ జావా ఇక చూడండి డయాగ్రామ్ సోర్స్ కోడ్ జావా కంపైలరు బయట కోడు ఇంటర్ప్రిటరు ఇంటర్ప్రిటరు మెషిన్ కోడు ఓకే మీకు ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది ఎలా జరుగుతుందంటే ఫస్ట్ మనం ఏదైతే రాసామో దాన్ని సోర్స్ కోడ్ అంటాము అంటే జా టెక్స్ట్ ఎడిటర్లో రాసిన మొత్తం కోడ్ అంతటిని మనం టె సోర్స్ కోడ్ అనుకుంటే జావా కంపైలర్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ బైట్ కోడ్ కింద చేంజ్ చేస్తుంది ఆ బైట్ కోడ్ కింద చేంజ్ చేస్తే అంటే బయట కోడ్స్ అంటే ఏంటి వన్ జీరో జీరో వన్ ఇలా బైట్ కోడ్ కింద చేంజ్ చేస్తుంది కానీ ఇది ఇట్ ఇట్ ఈజ్ నాట్ ఎ మెషిన్ కోడ్ ఇక్కడ బయట కోడ్ని మళ్ళీ ఇంటర్ప్రిటర్ అనేది ఒకటి వర్క్ చేస్తుంది ఈ ఇంటర్ప్రి ఇంటర్ప్రిటర్ అనేది ఏం చేస్తుంది అంటే మెషిన్ కోడ్ చేంజ్ చేసి మనకి మెషిన్ కోడ్కి చేంజ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది ఓకే అదే సి ప్రోగ్రామింగ్లో అయితే జావా ప్రోగ్రామింగ్లో అయితే ఇలా జరుగుతుంది సోర్స్ కోడ్ని కంపైలర్ బయట కోడ్కి చేంజ్ చేసి బయట కోడ్ని ఇంటర్ప్రిటర్ మెషిన్ కోడ్ కింద చేంజ్ చేస్తుంది అదే సిలో అయితే డైరెక్ట్ కంపైలరే మెషిన్ కోడ్ చేంజ్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది అనమాట ఓకే దీనిలో కంపేర్ అందుకే మనం ఏంటంటే సీల్ని కంపేల్డ్ లాంగ్వేజ్ అంటాము జావాని కంపేల్డ్ కంపేల్డ్ అండ్ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ ఓకే అని అంటాం నెక్స్ట్ రన్నింగ్ ద ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలి ఇప్పుడు దాకా ఏంటంటే మనం కంపేర్ చేసాము ఎగ్జామ్ ఫస్ట్ రాసాము అంటే రైట్ చేసాము మొత్తం టెక్స్ట్లో సేవ్ చేసాము ప్రోగ్రామ్ సేవ్ చేసాము తర్వాత కంపేర్ చేసాము ఇప్పుడు రన్ చేయడం వీ నీడ్ టు యూజ్ ద జావా ఇంటర్ప్రెటర్ టు రన్ ఏ స్టాండ్ అలోన్ ప్రోగ్రామ్ అట్ ద కమాండ్ ఫ్రామ్ జావా టెక్స్ట్ నౌ ద ఇంటర్ప్రెటర్ లుక్స్ ఫర్ ద మెయిన్ మెథడ్ ఇన్ ద ప్రోగ్రామ్ అండ్ బిగాన్స్ ఎగ్జిక్యూట్ ద ఎగ్జిక్యూట్ ఫ్రమ్ హియర్ అంటే ఇప్పుడు రన్నింగ్ ద ప్రోగ్రామ్ ఇప్పుడు మనం ఏదైతే కంపైల్ చేసామో కంపెరింగ్లోనే మొత్తం మనకు ఎర్రర్స్ అన్నీ రెక్టిఫై అయిపోతాయి ఆ తర్వాత మనం రన్ చేస్తాం రన్ చేసేటప్పుడు కంపైలింగ్ అయితే జావా సి అని తీసుకుంటాము ఇందులో ఏంటంటే జావా అని చెప్పేసి మనం టెక్స్ట్ ఫై ఇప్పుడు మెయిన్ మెథడ్లో యూజ్ చేసిన క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ తీసుకుంటాం అంటే టెస్ట్ టెస్ట్ అనే క్లాస్ తీసుకున్నాము ఇప్పుడు వీ నీడ్ టు యూజ్ ద జావా ఇంటర్ప్రిటర్ టు రన్ ఏ స్టాండల్ ఆన్ ప్రోగ్రామ్ ఎట్ ద కమాండ్ ఫ్రమ్ జావా టెస్ట్ నౌ ద ఎంటర్ప్రిటర్ లుక్స్ ఫర్ ద మెయిన్ మెథడ్ మెయిన్ మెథడ్ మెయిన్ మెథడ్ ఇన్ ద ప్రోగ్రామ్ అండ్ బిగాన్స్ ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ హియర్ మెయిన్ మెథడ్లో ఉన్న క్లాస్ని తీసుకుని అది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట మనకి అవుట్పుట్ ఇస్తుంది ఇది రన్నింగ్ ఏ ప్రోగ్రామ్ అంటే మనం జావాలో ప్రోగ్రామ్ రాసి ఇంప్లిమెంట్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేసి దానికి అవుట్పుట్ రావాలంటే త్రీ స్టెప్స్లో జరుగుతుంది ఫస్ట్ క్రియేటింగ్ ద ప్రోగ్రామ్ కంపేలింగ్ ద ప్రోగ్రామ్ అండ్ రన్నింగ్ ద ప్రోగ్రామ్ Okay, these are the three steps in Java implementation. Next, Java Virtual Machine. What is Java Virtual Machine? First, all languages compilers translate source code into machine code for a specific computer. Java compiler also does the same thing.

ట్రాన్స్లేట్ సోర్స్ కోడ్ ఇంటూ మెషిన్ కోడ్ మే సోర్స్ కోడ్ని మెషిన్ కోడ్లో చేంజ్ చేసి ఫర్ ఏ స్పెసిఫిక్ కంప్యూటర్ కంప్యూటర్లో చేంజ్ చేసి ఇస్తుంది బట్ జావా కంపైలర్ ఏం చేస్తుంది జావా కంపైలర్ కూడా సేమ్ థింగ్ కానీ సోర్స్ కోడ్ని జావా కంపైలర్ ఆల్సో డస్ ద సేమ్ థింగ్ అదే పని చేస్తుంది బట్ ఏంటంటే జావా కంపైలర్ ప్రొడ్యూసెస్ అని ఇంటర్మీడియట్ కోడ్ నోన్ యాజ్ బైట్ కోడ్ అంటే మనకి ఇంటర్మీడియట్ కోడ్ ఒక బైట్ కోడ్ని క్రియేట్ చేసిస్తుంది ఆ బైట్ కోడ్ మళ్ళీ మెషిన్ కోడ్ కింద చేంజ్ చేయడానికి ఇంటర్ప్రిటర్ అనేది యూజ్ చేస్తాం అనమాట అంటే జావా కంపెనీ ప్రొడ్యూస్ యాన్ ఇంటర్మీడియట్ కోడ్ నోన్ యాజ్ బైట్ కోడ్ ఫర్ య మెషిన్ 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 కొరకు ఒక ఇంటర్మీడియట్ బైట్ కోడ్ని రెడీ చేస్తుంది దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అది మనకి కనపడదు దిస్ మెషిన్ ఈజ్ కాల్డ్ దిస్ మెషిన్ ఈజ్ కాల్డ్ ద జావా విర్చ్యువల్ మెషిన్ అంటే బైట్ కోడ్ని చేసి ఇచ్చే మెషిన్ ఏమంటాం అంటే జావా విచువల్ మెషిన్ అంటాం ఇట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్సైడ్ ద కంప్యూటర్ మెమరీ కంప్యూటర్ మెమరీలోనే ఉంటుంది ద ప్రాసెస్ ఆఫ్ కంపైలింగ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ కంపైలింగ్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ ఇన్ టు బైట్ కోడ్ విచ్ ఈజ్ ఆల్సో రిఫర్ టు ఇయర్స్ విచువల్ మెషిన్ కో మెషిన్ అంటే జావా ప్రోగ్రామ్ని కంపైలరు బయట కోడ్ చేంజ్ చేయడాన్ని జావా విచువల్ మెషిన్ కోడ్ అంటాము అంటే ద ప్రాసెస్ ఆఫ్ కంపైలింగ్ ఆఫ్ ఏ జావా ప్రోగ్రామ్ జావా ప్రోగ్రామ్ కంపైలింగ్ జరుగుతున్నప్పుడు ఇన్ టు బైట్ కోడ్ బయట్ కోడ్లో వచ్చినప్పుడు ఉచ్ ఈజ్ ఆల్సో రెఫర్ టు యర్స్ ఇన్ ఈ బైట్ కోడ్ని ఏమంటామంటే జావా విచువల్ మెషిన్ కోడ్ అంటాము ఈ జా ద విచ్యుయల్ డైగ్రామ్ చూసుకోండి జావా ప్రోగ్రామ్ జావా కంపైలర్ జావా విచువల్ మెషిన్ జావా విచువల్ మెషిన్ ద్వారా మనకు ఏమొస్తుంది బయట కోడ్ వస్తుంది ద విచువల్ మెషిన్ కోడ్ ఈజ్ నాట్ మెషిన్ స్పెసిఫిక్ ఇది ఒక మెషిన్ అంటే ఒక సిస్టమ్ స్పెసిఫిక్గా ఉండదు ఇదేంటి ద మెషిన్ స్పెసిఫిక్ కోడ్ ఈజ్ జనరేటెడ్ బై ద జావా ఇంటర్ప్రెటర్ బై యాక్టింగ్ యాజ్ యాన్ ఇంటర్మీడియట్ బిట్వీన్ ద విచువల్ మెషిన్ అండ్ రియల్ రియల్ మెషిన్ రిమెంబర్ దట్ ద ఇంటర్ప్రెటర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెంట్ మెషిన్స్ ఓకే ఇక్కడ కంపైలర్ అనేది సిస్టమ్ ఎవ్రీ సిస్టమ్కి ఒక ఒక ఒకసారి వర్క్ చేస్తుంది బట్ ఏంటంటే మనం ఇంటర్మీడియట్ కోడ్ ఎప్పుడైతే వచ్చిందో అంటే ఇంటర్మీడియట్ కోడ్ అంటే జావా విచువల్ మెషిన్ కూడా ఎప్పుడైతే వచ్చిందో ఈ జావా విచువల్ మెషిన్ ఇంటర్ ఎంటర్ప్రిటర్ అనేది మెషిన్ కోడ్కి చేంజ్ చేస్తుంది ఇది ఏ మెషిన్లో అయినా వర్క్ చేస్తుంది అంటే ద వర్చువల్ మెషిన్ కోడ్ ఈజ్ నాట్ మెషిన్ మే స్పెసిఫిక్ ఒక మెషిన్కి స్పెసిఫిక్గా ఏమి ఉండదు ద మెషిన్ స్పెసిఫిక్ కోడ్ ఈజ్ జనరేటెడ్ బై ద జావా ఇంటర్ప్రిటర్ జావా ఇంటర్ప్రెటర్ జనరేట్ చేసి బై యాక్టింగ్ యాజ్ ఎన్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ కోడ్ని ఇంటర్మీడియట్ కోడ్ని తీసుకుని బిట్వీన్ ద ఎర్చువల్ మెషిన్ విచువల్ మెషిన్కి అండ్ రియల్ మెషిన్కి మధ్య ఇస్తుంది రిమెంబర్ దట్ ద ఇంటర్ప్రిటర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెంట్ మెషిన్స్ ఎవరి మెషిన్లోను అంటే ఎవరి సిస్టంలోను ఇక్కడ మెషిన్ అంటే కంప్యూటర్ సిస్టమ్ ఎవరి మెషిన్లోనూ డిఫరెంట్ డిఫరెంట్గా ఇంటర్ప్రిటర్ ఉంటుంది కంపేలర్ అయితే ఒకటే ఉంటుంది ఇంటర్ప్రిటర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు బైట్ కోడ్ నెక్స్ట్ డయాగ్రామ్ చూసుకోండి బైట్ కోడ్ జావా ఇంటర్ప్రిటర్ మెషిన్ కోడ్ మెషిన్ కోడ్ రియల్ మెషిన్ అనమాట అంటే మెషిన్ కోడ్లో చేంజ్ అవుతుంది ఇది మనకి జా విచువల్ మెషిన్ విచువల్ జావా విచువల్ మెషిన్ జావా విర్చువల్ మెషిన్ అనేది ఏం చేస్తుంది అంటే జావా ప్రోగ్రామ్ ద్వారా కంపైలర్ ద్వారా వచ్చిన కోడ్నే బయట కోడ్నే మనం జావా మెషిన్ కోడ్ అంటాము జావా విర్చువల్ మెషిన్ కోడ్ అంటాము ఈ జావా విర్చువల్ మెషిన్ కోడ్ని ఇంటర్ప్రిటరు ఎవ్రి మెషిన్కి డిఫరెంట్ డిఫరెంట్గా ఉండి మనకి ఎవ్రి మిషన్లోనూ వర్క్ చేస్తుంది అందుకే ప్రోగ్రామింగ్ మనం జావా ప్రోగ్రామ్ని జావా జావా ప్రోగ్రామ్ అనేది జా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం అంటే ఎక్కడైనా వర్క్ చేస్తుందంటాం కామ కారణం ఏంటంటే ఇంటర్ప్రెటర్ ఉన్నది కాబట్టి ఇంటర్మీడియట్ కోడ్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి దాన్ని జావా ఇంటర్ జావాని జావాజియన్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ నెక్స్ట్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే దేర్ మే బి Mm, occasions when uh, we may like our program to act in a particular way depending on the input provided at the time of execution execution this is achieved in the java uh, achieved in the java programs by using what are known as command line arguments command line arguments are parameters uh, there are parameters that are supplied to the application program at the టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ వీ కెన్ రైట్ జావా ప్రోగ్రామ్స్ దట్ దట్ కెన్ రిసీవ్ అండ్ యూజ్ ద ఆర్గ్యుమెంట్స్ ప్రొవైడెడ్ ఇన్ ద కమాండ్ లైన్ రీకాల్ ద సిగ్నేచర్ ఆఫ్ ద మెయిన్ మెథడ్ యూజ్ యూజ్డ్ ఇన్ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్టాట్ ఇస్ పబ్లిక్ స్టాటిక్ ప్రొవైడ్ మెయిన్ ఆర్గ్యుమెంట్స్ అంటే మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లో యూజ్ చేసే ఆర్గ్యుమెంట్స్ అన్నింటినీ కూడా జావా ప్రోగ్రామ్ యాక్సెప్ట్ చేస్తుంది ఆ యాక్సెప్ట్ చేసే ఆర్గ్యుమెంట్స్ అనే మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటాం దే మే బి ఏంటి వెన్ వెన్ మే లైక్ అవర్ ప్రోగ్రామ్ టు యాక్ట్ ఇన్ ఏ పర్టికులర్ వే పర్టికులర్ వేలో వెళ్తున్నాం డిపెండింగ్ ఆన్ ద ఇన్పుట్ ప్రొవైడెడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ దిస్ ఈజ్ అచీవ్డ్ ఇన్ ప్రో జావా ప్రోగ్రామ్

ప్రొవైడ్ చేస్తుంది నెక్స్ట్ రీకాల్ ద సిగ్నేచర్ మెయిన్ మెథడ్ మెయిన్ మెథడ్కి అందిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్ అనేది అంటే స్ట్రింగ్ ఆర్క్స్ అనేది కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనమాట ఓకే యాజ్ పాయింటెడ్ ఎర్లీయర్ ఆర్క్స్ ఇన్ ఆర్క్స్ ఈజ్ డిక్లైర్డ్ యాజ్ యాన్ ఎరే ఎరే ఆఫ్ స్టింగ్స్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ ప్రొవైడెడ్ ఇన్ ద కమాండ్ లైన్ ఆర్ పాస్ టు ద ఎరే ఆర్క్స్ యాజ్ ఇట్స్ ఎలిమెంట్స్ అంటే ఆర్క్స్ అనేది మనం ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ ఇచ్చేమో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ ఎరేని యాక్సెప్ట్ చేస్తుంది ఎరేని కూడా పాస్ చేస్తుంది అంటే ఎరే అంటే ఏంటి కలెక్షన్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ వేరే వేరేబుల్ ఎలిమెంట్స్ విత్ ద సేమ్ డేటా టైప్ సేమ్ డేటా టైప్లో ఉన్న కలెక్షన్ ఆఫ్ వేరేబుల్ ఎలిమెంట్స్ని మనం ఎరే అంటాం కదా డేటా టైప్

కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ యొక్క ఎగ్జాంపుల్ అంటే దట్ మీన్స్ సింటాక్స్ అనమాట సింటాక్స్ ఇది టోటల్గా ఏంటంటే మనకి హౌ టు ఇంప్లిమెంట్ ద జావా ప్రోగ్రామ్ అండ్ హౌ టు యూ హౌ టు యూస్ ద జావా విచువల్ మెషిన్ అంటే హౌ టు వర్క్ ద జావా మెషిన్ జావా విచువల్ మెషిన్ జావా విచువల్ మెషిన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది చూసాము నెక్స్ట్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనేవి అక్కడ యూజ్ చేస్తామనేది చెప్పు ఇది టోటల్గా క్లాస్ Okay?